నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నా మేము సిద్ధంగా లేవు. ప్రతిరోజు సాధింపులు నీ పెళ్ళ వేధింపులు మేము పడలేము. ఇక ఈ ఇంట్లో రెండు కాపురాలు కలిసి ఉండటానికి వీల్లేదు. మేము వెళ్ళిపోతున్నాం. అవును, రవైనా రాజైనా ఒక్కరే ఉండాలి. ఈ ఇల్లు నాది కాదు, నా చెల్లెలిది. అందుకే సీతా నివాస్ అని పేరు పెట్టాను. ఇంట్లో మీరుండాలి, మేము వెళ్ళిపోతాం. ఓహో, ఇంటితోనే సరిపెట్టేస్తున్నావే? ఆ రోజు ఆస్తి మొత్తం రాసిస్తానన్నావు? నేను అసలు ఈ ఆస్తి సంపాదించిందే నా చెల్లెల కోసం. ఈ క్షణమే ఆస్తి మొత్తం రాసేస్తాను. నాకు కావాల్సింది నా చెల్లెలు తన భర్తతో 10 కాలాల పాటు సుఖంగా ఉండటం అంతే. లక్ష్మి, రండి బాబు రండి. లక్ష్మి, నీ జ్ఞాపకం ఉందా? ఆ రోజు ఇల్లరికం వస్తాడేమోనని అడగమన్నావు. ఇదిగో నీ కోరిక ప్రకారం ఇప్పుడు వచ్చేసాను. అది బాబు ఇష్టడారండి. నోరు ఊరుకోక ఏదో వేళకోళని కట్టి ఆ దేవుడు అదే డిసైడ్ చేయాలా? ఏమిటి లక్ష్మి, నేనేదో మాట వరస కన్నాను. ఎందుకమ్మా ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? దాని సిగదరగా సిరి ఇవాళ ఉంటది, రేపు పోదు. ఆడదానికి అసలైన సిరి పట్టుకున్న మూడేనమ్మా. దేవుళ్ళ లాంటి భర్త దొరికాడు, అంతకంటే ఇంకేం కావాలమ్మా? నేను ఏడ్చేది నా కోసం కాదు తాతయ్య. ఆయన అంత వైభవం నుంచి ఈ పేదింట్లోకి రావాల్సి వచ్చిందే అని. ఇప్పుడు నాకేం లోటైంది లక్ష్మి? చెల్లెలకు అప్పురం సరిదిద్దాను, అంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. రండి అమ్మా రండి. ఏమండి భోజనానికి రండి. ఆకలిగా లేదు, చెల్లై కళ్ళల్లో మెదులుతుంది. ఎలా ఉందో అయ్యో. అమ్మా నెగిసి భోజనం చేయమ్మా. నాకు ఆకలి లేదు. అదేడు తల్లి, పొద్దుటేలు కూడా ఏడు తినలేదు. అన్నయ్య వదిన జ్ఞాపకం వస్తున్నారు. ఇలా ఉన్నారు ఏమో.